నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పలు గ్రామాల్లో పంట పొలాలను ఆదివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అధికారులతో కలిసి పర్యటించారు. ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, కాకుమాను మండలాలలో ఆయన పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారుల అంచనా మేరకు 2000 ఎకరాలు ప్రస్తుతం నీట మునిగిందని తెలిపారు. గుంటూరు ఛానల్ త్వరలో అభివృద్ధి చేసి రైతులకు సకాలంలో నీరు అందే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. రైతులు ఉన్నా ఈ పక్క ఆ పక్క రైతులు ఉన్నా కూడా మేమే మాట్లాడి ఏదైనా ఉన్నా మాదే పూర్తి. ఇక్కడ నుంచి 3 వాగులు వచ్చింది.